డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఇన్స్పిరేషన్ పొందటం ఎలాగా. మన సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ జనరల్గా ఈ సంవత్సరం టాపర్స్, లాస్ట్ ఇయర్ టాపర్స్, రకరకాల వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాము. ఉండి వాళ్ళు ఏ విధంగా చదివారు, ఎలా అప్రోచ్ అయ్యారు అనేది ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం. అదైతే సర్వసాధారణం. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్గా అవసరం. అయితే అది ఏ విధంగా ఉండాలనేది మనం ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు, సతీష్ ధావన్, వీరిద్దరూ 1979లో ఇస్రోకి చైర్మన్గా సతీష్ ధావన్ గారు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఆ ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్నారు. అయితే రాకెట్ లాంచ్ చేసే ముందు కౌంట్ డౌన్ అయ్యే టైంలో ఒక లీకేజీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఫస్ట్ స్టేజ్ ఫ్యూయల్ ట్యాంక్లో. ఆ లీకేజీ చాలా మినిమంగా ఉంది. అబ్దుల్ కలాం గారు ఏమనుకున్నారంటే దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ సమ్ ఆఫ్ హిజ్ కలీగ్స్ ఏమన్నారంటే ఈ లీకేజ్ వల్ల ప్రాబ్లం ఉంటుంది అని చెప్పారు. అయితే అబ్దుల్ కలాం గారు కొన్ని ఎక్స్పీరియన్స్ ప్రకారము హీ ఓవర్ రూల్డ్ దట్ ఫాల్ట్ అండ్ ఆర్డర్డ్ టు లాంచ్ చేయమని చెప్పి ఆర్డర్ చేశాడు. అన్ఫార్చునేట్లీ దట్ లాంచ్ వాజ్ ఫెయిల్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు స్పేస్ దట్ రాకెట్ వాజ్ ఫాలెన్ ఇన్ టు బెంగాల్. బట్ అబ్దుల్ కలాం గారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా హ్యూమిలేషన్ గురయ్యారు. అయిన తర్వాత ప్రెస్ మీట్కి వెళ్లాల్సిన టైంలో చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. అటువంటి సందర్భంలో సతీష్ ధావన్ గారు అబ్దుల్ కలాంని పక్క నుంచి, కలాం ఐ విల్ అటెండ్ ప్రెస్ మీటింగ్ అని చెప్పేసి తనెళ్ళి ప్రెస్ దగ్గరికి వెళ్ళి, డ్యూ టు ఏ స్మాల్ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ద లాంచ్ వాజ్ ఫెయిల్డ్, నెక్స్ట్ టైం అవర్ టీమ్ విల్ డెఫినెట్లీ సక్సెడ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చి మీటింగ్లో వచ్చేసారంటనే. సో ఆ తర్వాత ఫ్యూ మంత్స్కే ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆయన సతీష్ ధావన్ గారు ఏమన్నారంటే, సక్సెస్ అయింది కదా, నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వని కలాం గారిని పంపించారు. సో కలాం గారు అటెండ్ అయ్యి వచ్చారు. ఆయన రకరకాల సందర్భాల్లో ఈ ఉదాహరణని చెప్తూ ఉన్నారు. ఎలా అంటే, ఫెయిల్యూర్ ఏదన్నా జరిగిందంటే దట్ హ్యాస్ టు ఓన్డ్ బై ద లీడర్, లీడర్ దాన్ని ఓన్ చేసుకోవాలి, ఫెయిల్యూర్ నాది అని చెప్పేసి. సక్సెస్ ఎప్పుడైతే వచ్చిందో అది వాళ్ళ సబార్డినేట్స్కి, కొలీగ్స్కి ఇవ్వాలి అని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అయితే ఇక్కడ సతీష్ ధావన్ క్యారెక్టర్స్ అన్నీ అతను తీసుకోలేదు, ఆ క్వాలిటీనే అతను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఆ తర్వాత ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ రకరకాల టైంలో ఆ క్వాలిటీని ఇంప్లిమెంట్ చేసి బెస్ట్ లీడర్గా అతను అందరికీ కనిపించారు. నెక్స్ట్ రెండవది వివేకానంద, రామకృష్ణ పరమహంస, వాళ్ళిద్దరం చూస్తే గురు శిష్య అనుబంధానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అయితే వీళ్ళిద్దరు కలిసిన ఇయర్ 1881 లాస్ట్లో కలిశారు. స్టార్టింగ్లో అసలు పరమహంస గారి ఐడియాలజీ కానీ ఆయన అప్రోచ్ కానీ వివేకానందకు అసలు నచ్చేది కాదు. ప్రతి పోను వాళ్ళిద్దరి కలయికల్లో రకరకాల విషయాలు డిస్కస్ చేసుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస గారిలో ఉన్న గొప్పదనాన్ని అతను గమనించి ఆయనకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏ ట్రూ శిష్య అయిపోయారు ఆయనకి. అంటే అతను ఏం చెప్తే అది అంతవరకు వెళ్ళిపోయారు. సో ఆ యొక్క ఇన్స్పిరేషన్ పొంది ఆ తర్వాత ఆయన చికాగో మీటింగ్లో కానీ తర్వాత కానీ ఆ రామకృష్ణ మిషన్ స్థాపించి ఎంతవరకు తీసుకెళ్లారో అందరికీ తెలుసు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏమంటే, వివేకానందగానే ఉన్నాడు కానీ రామకృష్ణ పరమహంస చేసిన విధంగా చేయలేదు ఇక్కడ. సో ఇన్స్పిరేషన్ ఆ విధంగా మనం ఉపయోగించుకొని ఈ సివిల్ సర్వీసెస్లో కూడా మనకి బాగా నచ్చిన టాపర్స్ని వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ చేయారో అప్రోచ్ టేకప్ చేస్తామో, బట్ మీ ఇండివిడ్యువాలిటీ అనేది మీ ఇండివిడ్యువాలిటీ అలాగే ఉండాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. సో దాన్ని మీరు అన్వయించుకొని మంచి పొజిషన్కి మీరు అచీవ్ అయ్యి ఒక మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాము. మన ఇన్స్టిట్యూట్ శరత్ చంద్ర ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కూడా ఆ విధంగా మీకు కోచింగ్ ఇచ్చేదానికి ముందుంటుంది. ఆల్ ది బెస్ట్.